మెట్ న్యూస్ వైఎస్ వివేక హత్య కేసులో నిందితులకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది సీబీఐకి దస్తగిరి అప్రూవర్గా మారడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది సీబీఐకి దస్తగిరి అప్రూవర్గా మారేందుకు కడప కోర్టు అనుమతించడాన్ని ఉమాశంకర్ రెడ్డి గంగిరెడ్డి సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు వారి పిటిషన్లను కొట్టివేస్తూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది వైఎస్ వివేక హత్య కేసులో నిందితులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది సీబీఐకి దస్తగిరి అప్రూవర్గా మారడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది సీబీఐకి దస్తగిరి అప్రూవర్గా మారేందుకు కడప కోర్టు అనుమతించడాన్ని ఉమాశంకర్ రెడ్డి గంగిరెడ్డి సవాల్ చేస్తూ పిటిషన్ను దాఖలు చేశారు వారి పిటిషన్ను కొట్టివేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది హైకోర్టు ఇక దేవిచానకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ కిషోర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు కిషోర్ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు హైకోర్టులో ఎదురు దెబ్బే తగిలిందని చెప్పవచ్చు ఎందుకంటే ఇటీవల కాలంలో దస్తగిరి అప్రూవల్ గా మారడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా అటు ధర్మాసనం పూర్తి స్థాయిలో విచారించింది అందులో భాగంగానే ఇప్పటికే ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి వివరాలను పూర్తిగా కూడా అందులో పంచుపరచడంతో పాటు అటు ఎప్పుడైతే ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడటువంటి నేర సంఘటన పూర్తి స్థాయిలో వివరించడంతో పాటు అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరి ఏదైతే ఉందో ఆ విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ ఓవైపు హైకోర్టులో ధర్మాసనం పూర్తి స్థాయిలో ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం కూడా ఎవరైతే ఉమాశంకర్ అదేవిధంగా ఎర్రగంగిరెడ్డిని వేసినటువంటి వాక్యాన్ని కొట్టివేసింది అయితే మరోవైపు అటు సిబిఐ అధికారులు కూడా గతంలో కూడా కడపలో ఉన్నటువంటి కోర్టులో కూడా అప్రూవల్ గా మారడాన్ని వ్యతిరేకిస్తూ కూడా వీరిద్దరు కూడా పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ ను కూడా అప్పట్లో తిరస్కరించడం ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ ఏదైతే వీరు వేసినటువంటి వాక్యాన్ని పూర్తి స్థాయిలో కొట్టివేసింది అయితే మరోవైపు అటు సిబిఐ అధికారులు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ ఏదైతే కుట్ర కోణం దాగి ఉందో ఆ కుట్ర కోణం దాగినటువంటి నేపథ్యంలో కూడా ఎవరైతే అనుమానితులు ఉన్నారో అదేవిధంగా కొంత అనుమానం వ్యక్తం చేసినటువంటి నిందితులను కూడా ఇప్పటికే పులివెందుల కేంద్రంగా విచారిస్తున్నారు మరోవైపు కొంతమంది అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు మరికొంతమంది కీలక వ్యక్తులను కూడా విచారించే దిశగా కూడా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఏదైతే వీరు వేసినటువంటి అంటే దస్తగిరి అప్రూవల్ గా మారడం పిటిషన్ కొట్టివేయడం కూడా ఒక రకంగా సిబిఐకి ముందడుగు పడిందని చెప్పవచ్చు రైట్ రైట్ థ్యాంక్ యూ